గోధుమ పిండితో ఆలూ సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నాను. గోధుమ పిండి, మింకో, కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు వాటర్తో చపాతీ ముందలాగా కలిపెట్టుకోవాలి. ఫస్ట్ సాల్ట్ కలిపేసాను, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముందలాగా కలిపెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ముద్దలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 20 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనికి 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం ఆ 20 మినిట్స్ లోపు కర్రీ చేసుకున్నాము, బంగాళదుంప కూర, జీడిపప్పు. ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ పసుపు అది వేసుకున్నాను, అందుకనే అది కలర్ ఇలా కనిపిస్తుంది. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, బంగాళదుంపలు కట్ చేసుకున్న ఆనియన్స్, బంగాళదుంపలు కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి గ్రీన్ పీస్ సాల్ట్ కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా చింతపండు రసం టేస్ట్ కోసం. నిమ్మకాయ తింటే కనుక మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు అది కొద్దిగా చేదు వచ్చే ఇది ఉంది కదా, అందుకని నేను ఇవాళ కొంచెం చింతపండు పేస్ట్ యూజ్ చేస్తున్నాను. పేస్ట్ కోసం కొద్దిగా చింతపండు పేస్ట్. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకున్నాము. ఒకసారి అన్నీ సమంగా కలిసేలాగా వాటర్ ఏం పోయలేదు సపరేట్గా, ఎందుకంటే సమోసాకి మళ్ళీ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే కనుక మనకి చపాతీ నానిపోతుంది కదా, అందుకని వాటర్ ఏం వేయలేదు. జస్ట్ ఈ ఉప్పు, ఈ ఆనియన్స్, ఈ తేమకాయ ఇది ఉడికిపోతుంది. తర్వాత లాస్ట్లో పుదీనా కరివేపాకు వేస్తాను. తర్వాత ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని చపాతీలాగా ఫస్ట్ రౌండ్గా పంపుకోవాలి. కొంచెం పలచగానే పంకండి. ఇలా చపాతీలా పంకున్న తర్వాత దీన్ని హాఫ్కి కట్ చేస్తున్నాను. నేను కొంచెం పెద్ద సమోసాలే చేస్తున్నాను,
మీకు చిన్నవి కావాలంటే దీని 3 మీకు ఏ సైజ్ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా హాఫ్ 2 చేశాను. ఇప్పుడు కర్రీ వచ్చేసి ఆల్రెడీ కరివేపాకు పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం పప్పు గుత్తితో ఈ కర్రీని మెత్తగా స్మాష్ చేసుకున్నాము. కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది కదా. మరీ మెత్తగా వద్దు, కచ్చాపిచ్చగా స్మాష్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చపాతీని మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటాము. ఒక ఎడ్జ్, ఈ ఎడ్జ్కి నేను ఆల్రెడీ మైదా కొంచెం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ ఇలా పేస్ట్లా కలిపి పెట్టుకున్నాను దాన్ని స్టిక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ బోర్డర్లో దీన్ని అప్లై చేద్దాము. ఇలా కోన్ షేప్లో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీని లోపల కర్రీ పెట్టున్నాను. ఈ కర్రీ పెట్టిన తర్వాత నిలుస్తుంది. మామూలుగా మనం మైదాతో సమోసా చేసుకునేదైతే ఫస్ట్ మనం రోటీని కొంచెం కాలుస్తాం కాబట్టి అది నిలుస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా పెడుతున్నాం. వీట్ 2 టైమ్స్ అంటే కనుక ఎక్కువ అవుతుంది. సో మైదా అయితే మనం పూరి దీనిలో కర్రీని ఫిల్ చేశాను. ఇలా కర్రీ మీకు కావాల్సినంత కర్రీ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టిక్ చేసుకోవడానికి మళ్ళీ కొంచెం పైన మైదా రాసి దీన్ని ఇలా స్టిక్ చేసుకోవడమే. ఇలా సమోసాస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ సమోసాని నీళ్ళు వేసి ఫ్రై చేసుకోండి. వేడి వేడి ఆలూ సమోసా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఈ పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేయించి సాల్ట్ చల్లాను.